సార్ ఇట్లుంది, ఈడ నాటు వైద్యం చేస్తుండా చేతవాడు చేస్తుండా సార్, వీడికి వస్తే రోగం రాకుండానే పోతారు జనాలు. ఈ పువ్వు బోసన ఇంకా జరంత గుంజుంటే గీడనే పీనుగయ్యేటోడివి. అట్లయితే లోపల దాచిపెట్టచ్చు కదా, నా సంటి తీటోడు ఉంటాను తెలియదా. దాయినికి ఇది ధనం కాదు దొర, వైద్యం. నా తాన అన్ని జబ్బులకి ముందుంది, సిగ్గుపడకుండా అడుగుండ్రి దొర. మా వాడికి పిరిగితనం పోవడానికి ఏదైనా పసరుంటే పోస్తారా సార్? వచ్చిన ముచ్చాడు చెప్పండి సార్, అసలే ముసలోడు కళ్ళతో ఎక్స్రే తీస్తుండు. చొక్కాకి మసంటుకుంది. మసంటుకుంటే దూర్చుకోవచ్చా? దానికి నదిలో ఎవరైనా దుక్కుతారా? జాతర తప్పిపోయిన పిల్లగారు అయిపోయింది నా పరిస్థితి. గాడైతే జనాలు పెంచుకుంటారు, ఈడైతే జంతువులు పంచుకొని తింటాయి. నీకు ఏం తెలుసు సార్ నా బాధ? ఆ పాము మిమ్మల్ని కాపాడడానికి తాళనుకొని పాములు పట్టుకురా, రాతో బాగుంది కాబట్టి అది కాటేలేదు. వచ్చిన రోజే గొడవలు చల్లార్చిన కలికి చూస్తావా ఈ వార్త నేనే రాస్తా. అవునండి, పేరు చూపెట్టాలా? చంద్రశేఖర్. అబ్బా, బాంబులు నేనే పెంచుకుంటే పేరు నువ్వే పెంచుకుంటావారా? అబ్బా, ఏం సినిమారా అయ్యాది, చూసావా మళ్ళా రిలీజ్ చేసిర్రు. అయినా ఇలాంటివి చూడడానికి హాల్ వరకు వెళ్ళాలేటండి. అబ్బో, ఈ ఊర్లో బోల్డ్ చూసాను తెలుసా? మీ ఊర్లో ఆ కళలు కూడా ఉన్నాయా? ఆ మధ్య తురకపిల్లకి శేఖర్ బాబు మధ్య నడిచింది కదండి. పిల్ల? ఏ పిల్ల? లాయర్ కూతురు, ఊరంతా తెలుసు. మీకు తెలీదా అసలు ఆ కత్త పోలిస్తే ఇదంతా? టీచర్ అలరిపోతుంది తాగండి బాబు. గది విడిచిపెట్టు, వాళ్ళు ఏడున్నారు ఇప్పుడు. అయినా కథలన్నీ మీకు ఎందుకు బాబు, టీచర్ అలరిపోతుంది తాగండి. టీచర్ అలాగుండా, వాళ్ళు ఊరు ఉన్నారా? ఈ మధ్యనే ఊరిదిరి వెళ్ళిపోయారు. అయినా గోలంతా మీకు ఎందుకులే బాబు, టీచర్ అలరిపోతుంది తాగేయండి. ఏ ఊరు పోయారో తెలుసా? అయ్యి బాబే, అంత ఏడెట్టి ఎలా తెసారండి బాబు? వెంకటేశ్వర థియేటర్ లో సినిమా చూస్తున్నారు. ఇంత ముచ్చటి చెప్పినోడు ఆ పిల్లేడు చెప్పలేదేం సార్? ఆ సినిమా వాళ్ళ ఇంట్లోనే ఉంది దత్త. అవునా? తను ఇంట్లో లేదు. మరి గాడిని పట్టుకుని అడిగేది ఉండే, ఆ పిల్లనే చేసిందంటారా? అంతమందిని చెట్టుకు కట్టేసి ఒక ఆడపిల్ల చంపగలదంటారా? అక్కడ కళ్ళు కాంపౌండ్ లో పగిలిన గాజు సీసాలు, వాటికి అంటుకున్న రక్తాన్ని పరీక్షించి చూస్తే చనిపోయిన వాళ్ళ రక్తమే కాకుండా ఇంకెవరి రక్తమో కూడా ఉన్నట్టు తేలింది. అయితే వాళ్ళ ఇద్దరి ప్రేమ నచ్చగా వాళ్ళ నాయనే చంపినట్రా? ఆ వకీల్ గారిని చూసినప్పుడు అనుకున్న పెద్ద ముదురుగాడు ఉన్నాడు. అక్కడ దేవుడు పటాలు కూడా చెల్లా చెదురుగా పడున్నాయి. అయితే మత పెద్దలు చేసి ఉంటారు సార్, ఎంతైనా లాంచ్లు పెట్టడానికి శేఖర్ బాబు హెల్ప్ చేసిండు కదా. ఏం సార్? నువ్వు జర్నలిస్ట్ కంటే పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలి. ఊకో సార్ మీరు మరి. ఏమే ఇంట్లో చెప్పొచ్చినవా? పయ్య కింద వాడుంటే పీకుతుంటేవి నువ్వు. అయ్యా, దవాఖానాకి జర జల్ది పోవాలా, బండి ఖరాబ్ అయింది సార్. ఎక్కువ దాటరమ్మా. మీరేం ఫిక్కర్ కాకండి మేడం, ఇది నక్సలైట్ల బండి కాదు, పోలీసు వాళ్ళ బండి. ఫుల్ ఎక్కురమ్మా, దానికట్టుందో ఏమో, నీ పుణ్యం ఉంటుంది తల్లి, ఎక్కురి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ వార్తలు చదువుతున్నది నారాయణ.
అసలే నొప్పిని తట్టుకోలేదు. ఇప్పుడు ఎట్టుందో ఏటో. పెండ్లం మీద మస్తు ప్రేమ ఉన్నట్టుంది గారికు. ఒక్కగానొక్క పెండ్లం కదయ్యా. అందరికి 100 మంది ఉంటారా? ఏంది, నేను కూడా వచ్చే సంవత్సరం చేసుకుందాం అనుకుంటారా సార్? మీరెందుకు చేసుకోలేదు సార్ ఇప్పటిదాకా? దత్త, నీ మధు బాటిల్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తావేంటి? అసలు దీని వాసన కూడా నాకు పడదానికి తెలియదా? క్రైమ్ స్పాట్ లో కళ్ళు తాగేటోళ్ళు మీరు, మీకు మందు వాసన పడకపోవడమేం సార్? నాదే నేనే అలా పెట్టినా. అది రాత్రిపూట నిద్ర పట్టకుంటే డాక్టర్ మందు వేసుకోమన్నాడు, అందుకే ఆ మందు ఆగుతున్నా మేడం. అమ్మో, ఎక్కువ వర్లితే ఆ రేడియో నూకినట్టు నన్ను కూడా బయటకు నూకుతాడు కావచ్చు. సారు, దావకాయనా దాటేసినా. అయ్యా, మీరు చల్లగుండాలయ్యా, వస్తాను. ఏంది మేడం ఇది? సాయం చేద్దామనుకుంటే పైసలు ఇస్తారా? అది కూడా చారానా ఇచ్చి ఇజ్జత్ ఇస్తారా? ఇదేమన్నా శ్రీశైలం కొల్లాపూర్ మధ్య నడిపించే బస్ సర్వీస్ అనుకుంటారా? దత్తా, రైట్ రైట్. జనరల్ గా బ్రేకప్ అయినాక ఎవరైనా ప్యాథోస్ సాంగ్ వేసుకుంటారు, కానీ మీరేం సార్ పాం పాం సాంగ్ వేసుకున్నారు? ఏమైంది సార్ బండి ఎందుకు స్టార్ట్ అయితే లేదు? సడన్ గా ఆగిపోయింది. ఏంటి సార్? సార్ 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 ఏంటయ్యా? తొందర పోనీ సార్. ఏంటి సార్? అలా దయ్యం ఉంటుంది సార్, ఖచ్చితంగా అదే మన బండి ఆకుంటుంది సార్. దయ్యమా? నేను ఎప్పుడు చూడలేదు. నడు, చూసొద్దాం సార్. ఏం మజాకులు ఆడుతున్నారు సార్? ప్లీజ్ సార్, గాళ్ళు బొక్తా సార్, పోదాం సార్ ఇక్కడికి. ఫస్ట్ వీడెవడు? మా హోటల్ ఓనర్. వారం రోజుల సందికి ఇచ్చిన రాత్రిపూట తిరుగుతుంది సార్. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు? పద చూద్దాం. నాకెవరు కనబడతలేదు సార్. ఎవరు లేరు కదా కదా, ఎవరు అవకపోతలేదు సార్. కాల్చి చంపారట, అప్పటి సంధి ఆ రాణి దయ్యమై తిరుగుతుంది. నేను కూడా చూసిన సార్. వాపసు పోతాను సార్, ప్లీజ్ సార్. సార్, ఒక్కసారి నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. సార్, మీకు అర్థమైతే లేదు సార్, నా మీది కురుక్కుంట వచ్చింది సార్ ఆ దయ్యము. ఇంత పెద్దగా ఉంది సార్. గా ముసుగు మనుషులు ఏందో, గొడ్డళ్ళు పట్టుకొని నరకుడు ఏందో, గా సామిని ప్రాణాలకు అడ్డుపడి సచ్చుడేందో. కవన్ని పోనీతి పెరుమాన్ ఇంటికి తీసుకొచ్చి మందాయిపిసరేం సార్? నరహంతకుడు సార్, నర్సప్పెంబడి కలిసి ఇన్ని దారుణాలు చేసింది సార్ వీడు. అయినా వీడు నర్సప్పకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాడంటే అట్లటే నమ్మిరు సార్. పైన గోషి కింద కారం పెట్టే రకము. చాలా పెద్ద రిస్క్ సార్ వీడు.
బోకలో రిస్కులు రిస్కులు తీసుకుంటేనే కదా సార్ మీకు అవార్డులు నాకు రివార్డులు వచ్చేది. శేఖర్ బాబుని ఎవరు చంపుడ్రా సార్? ఆ బాణాలు వేసినోడా? హసీమానా? పెరుమాళ్ళా? నిడిచిపెట్టేది లేదు. నరసప్ప మీద కోపం ఉంటే నరసప్ప కాడ చూపెట్టుకో సామి, ఈడ కాదు. సార్ ఇది ఏంటి సార్? ఇది పురావస్తు పరిశోధన లాగా తవ్వే కొద్దీ ఒక్కడు బయట పడుతుండు. ఏ ఇవ్వడివిరా నువ్వు, ఏం మాట్లాడమేంది? అసలు ఏం కావాలరా నీకు? ప్రతీకారం. ఆహా, ప్రతీకారం కావాలా? ఎంత కావాలి సార్? ఓ పావు కిలో సరిపోతుందా? చెప్పు తీసుకొని కొట్టేటోళ్ళు ఎవరు లేక